Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ టీడీపీ మరో బీజేపీ అవుతోందా? విశాఖ సహా ఉత్తరాంధ్ర కంచుకోట అని బేరాలు పలికే రోజులు పోయాయి. సిటీలో టీడీపీ వెరీ స్ట్రాంగ్ అని గొప్పగా చెప్పుకునే కాలం కూడా పోయింది. తాజాగా జరిగిన మేయర్ ఎన్నికల్లో వైసీపీని జనాలు గెలిపించి అందరం మీద కూర్చోబెట్టారు. విశాఖలో వైసీపీ గెలిస్తే అరాచక పాలన వస్తుందని చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఎంతగా మొత్తుకున్నా సగటు జనాలు అసలు వినిపించుకోలేదు. చివరికి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ మంటల్లో చలికాచుకోవాలని చూసినా కూడా వర్కౌట్ అవ్వలేదు. వైసీపీ రెబల్స్తో కలుపుకుని 60 దాకా కార్పొరేటర్లను గెలుచుకుంది. ఆ పార్టీ వ్యూహాత్మకమైన తప్పిదాల వల్ల మరికొన్ని సీట్లు చేజారాయి. ఏది ఏమైనా కూడా విశాఖ నగర పాలన ఇప్పుడు వైసీపీ చేతికి వచ్చింది. అంతకంటే ఆ పార్టీకి ఆనందం కలగజేసేది వేరే ఉండబోదు. ఇక టీడీపీ 2019 ఎన్నికల్లో విశాఖ సిటీలో 4 సీట్లు గెలిచాను అనుకుందే కానీ వర్తమానంలో జనాలు పూర్తిగా పక్కన పెట్టేశారు అని గ్రహించలేకపోతోంది. వైసీపీ సిటీలోకి కూడా చొచ్చుకు వచ్చేశాక సైకిల్ పార్టీ జోలికి పూర్తిగా బ్రేకులు పడ్డాయనే అంటున్నారు. నగరం నలుచెరుకుల ఫ్యాన్ ఇక గిర్రును తిరగడమే మిగిలి ఉందని కూడా చెబుతున్నారు. విశాఖ సిటీలో టీడీపీ 2019 ఎన్నికల్లో గెలవడం వాస్తవమే అయినా గత కొన్ని దశాబ్దాలుగా మాత్రం సిటీలో టీడీపీ బలం దారుణంగా తగ్గుతోంది అన్నది ఒక విశ్లేషణ. 1999 ఎన్నికల తర్వాత విశాఖ లోక్సభ సీటును టీడీపీ గెలుచుకోలేకపోయింది. అంటే ఇప్పటికీ 22 ఏళ్ల నుంచి టీడీపీని విశాఖ ప్రజలు దూరం పెట్టారన్న మాటగా. అలాగే 1987 నుంచి చూస్తే ఇప్పటికీ మళ్లీ మేయర్ పీఠాన్ని టీడీపీ ఎక్కిన చరిత్ర లేనేలేదు. అంటే దాదాపుగా 3.5 దశాబ్దాలుగా కార్పొరేషన్ మీద టీడీపీ జెండా ఎగరలేదు అన్న చేతి నిజాన్ని తమ్ముళ్ళు గ్రహించాలి. ఇక టీడీపీకి సిటీలో జీటు అయిన నాయకులు లేకుండా పోతున్నారు. ఉన్నవారిలో చాలా మంది వైసీపీ వైపు చేరిపోగా మిగిలిన కొద్ది మంది కూడా పూర్తిగా నిరాశలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఇంకా 3 ఏళ్లకు పైగా సమయం ఉంది. ఈలోగా విశాఖ సిటీలో ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతాయి అంటున్నారు. టీడీపీని ఇంకా వీక్ చేయడమే లక్ష్యంగా వైసీపీ పావులు జోరుగా కలుపుతోంది అంటున్నారు. అదే గనుక జరిగితే బీజేపీ మాదిరిగానే టీడీపీ కూడా గత వైభవాన్ని చెప్పుకుంటూ గడపడమే మిగులుతుంది అంటున్నారు. మొత్తానికి విశాఖ సిటీలో టీడీపీ పొలిటికల్ గా దారుణమైన స్థితిలో ఉందనే చెప్పాలి.